ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల భూమి 11 ఎకరాలు 20 గుంటలు 980 సర్వే నంబర్ లింగం కుంట వద్ద భూమి ముదిరాజ్ 200 కుటుంబాలకు సంబంధించినది. భూమి గత 40 సంవత్సరాల నుండి కబ్జాలో ఉంటున్నామని, అట్టి భూమిని సంఘం సభ్యుల పెద్ద మనుషుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయగా వారిలో 3 వ్యక్తులు భూమి మా పేరు మీద ఉన్నది, మాకే చెందుతుందని, ఇలాంటి అభివృద్ధి పనులను చేయరాదని సంఘం సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముదిరాజ్ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తహసీల్దార్ స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తహసీల్దార్ గారికి ముదిరాజ్ సంఘం తరఫున మొన్నటి రోజు నుంచి నడుస్తున్నటువంటి తతంగం, మా యొక్క ముదిరాజ్ కులస్తులకు సంబంధించిన భూమి విషయంలో మరి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, మరి ఆ యొక్క లింగంకుట్ల అనే జాగా దగ్గర 13 ఎకరాల భూమి మా సంఘంకు కలదు. దీంట్లో చాలామంది గరీబులే ఉన్నారు కాబట్టి ఈ యొక్క జాగను, ఎందుకంటే మా కుల కష్టం మేము చేసుకోవాలంటే అదే చెట్టు చేమలుగా పండ్లు పెంచుకొని బతికే వ్యవస్థ మాది కాబట్టి, దయచేసి కలెక్టర్ గారు, మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్ గారు కూడా స్పందించి మా భూమి మాకు పట్టా చేసి ఇవ్వగలరని మీకు సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. 984 అనే సర్వే నెంబర్లో 1980 ఆరుగురి పేరు మీద పట్టా వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే ముదిరాజ్ సంఘం అంతా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఒక మా సంఘంలో ఒక 6 పేరు మీదనే పట్టాలు ఇవ్వండి అని ఇస్తే, ఒక్కొక్కరి పేరు మీద ఎకరంన్నర చొప్పున 1980 మొత్తం ముదిరాజ్ కుల సంఘానికి సంబంధించిన భూమి అని 6 పేరు మీద మాత్రం పట్టాలు ఇవ్వడం జరిగింది 1980. ఇంకా వేరే అన్యదా భావించకుండా ప్రభుత్వం వాళ్ళని కానీ కోర్టును కానీ ఈ సంఘ సభ్యులందరినీ కూడా ఎలాంటి కష్టాలు పెట్టకుండా దయచేసి వాళ్ళు వచ్చి అందరు సంఘంలో కలిసి, సంఘమే బలం, సంఘం అంటేనే ఒక కలిసి ఉండదని సంఘం అంటారు. ఈ సంఘాన్ని వ్యతిరేకంగా ఒక 4 వ్యక్తులు చేయడం అది అసాధ్యం, చేయలేరు కూడా. తప్పులన్నీ వీళ్ళకే ఉన్నాయి, కబ్జాలో ఉన్నది వీళ్ళే. మీరు అంటే వాళ్ళతో పాటు మీరు కూడా కబ్జాలో ఉన్నారు, మీరు లేరని కానీ మీరు కూడా కబ్జాలో ఉన్నారు. మీరు బాధి అనే సమంజసమైన ముచ్చట కాదని ఈ విషయంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.